కోరుట్ల ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతున్నారు లైవ్ చూద్దాం బండిగాపల్ చెరువు నిండుంటుంటా అంటే ఇప్పుడు మొత్తం మారుతుందని చెప్తాం ఆ విధంగా సార్కి అంత జ్ఞాపకం ఉంది చెరువు అంతా తిరిగి నడుచుకుంటాం ఇక్కడ ఇదే ప్రాంతం ఇట్లా అని పోయి చెరువులకు పోయినాం చెరువు అంతా తిరిగి ఇంత పెద్ద చెరువు ఇంత ఆనాడు కట్టిన చెరువు ఇలా నీళ్ళు లేక ఎండిపోయిందని చెప్పి తిరిగి పోయినప్పుడు అలా అదే అడుగుతారు బండిగాపల్ చెరువు ఎట్టుందని అడిగే పరిస్థితి ఎలా మన ముఖ్యమంత్రి గారి మధ్యలో ఉన్నది మన ముఖ్యమంత్రి గారు ఎప్పుడు కూడా బండిగాపురం మర్చిపోకుండా ఇక్కడ పర్యటన చేస్తారు కనుక ఆ విధంగా మన చెరువు చూసుకున్నాం పక్కకి ఎలా వరద కాలువ చూసుకున్నాం నీళ్ళ బొట్టు లేకపోతున్నా వరద కాలువ అప్పుడు అందరూ చెప్తుండే ఈ వరద కాలువ కాకతీయ కాలువ నుంచి నీళ్లు మలపెట్టుండదని చెప్పి కానీ నీళ్లు మనం మలపకుండానే ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత ఏదైతే రివర్స్ పంపింగ్ చేసి నీళ్ళన్నీ ఇక్కడి నుంచి అక్కడ సముద్రం లెక్క ఎంత ఆనందం అనిపిస్తుంది రోడ్డు మీద పోతుంటే చూస్తుంటే కాలువ మీదకెళ్ళి పోతుంటే కడుపు నిండుతుంది ఇది ఇక్కడనేనా ఇక వేరే దేశంలో మనం ఇన్ని నీళ్లు మన దగ్గర అని చెప్పి చెప్పే విధంగా మన ముఖ్యమంత్రి గారు వచ్చిన మార్పు చూడండి మీరు ఇక వచ్చిండు ఏదో చేస్తామని చెప్తారు ఏది ఒక మాట చెప్తాను పసు బోర్డు తెచ్చినా అంటున్నాడు ఎక్కడ పెట్టిండు పసు బోర్డు జేబున్నావా ఎక్కడ తెలియదు షుగర్ ఫ్యాక్టరీ పోయినసారి కూడా పెట్టిండు పని చెప్పిస్తారు మాటలు ఎప్పుడు నోటికొచ్చిన మాటలు మాట్లాడు ఏది మాట్లాడితే కానీ ప్రజలను తప్పుతో పట్టించే ప్రయత్నం ప్రజలు చీకొడుతున్నారు మరి ఇదే మనిషి గిట్ట మాట్లాడుతున్నాడు అని చెప్తారు నాయకుడు అంటే ప్రేమాపేతో మాట్లాడాలి ప్రేమతో ఉండాలి కానీ నోటికొచ్చిన మాట మాట్లాడే విధంగా ఆయన నోటికి ఏది చెప్తే వచ్చినట్టు మాట్లాడే విధంగా మాట్లాడి ఇవాళ మన భారతదేశం స్వతంత్రం తెచ్చిన భారతదేశం ఆనాడు మహాత్మా గాంధీ గారిని రోజు చేతులెత్తి దండం పెట్టి దండలు ఇస్తున్నాం ఇలా తెలంగాణ దేశం మన గాంధీని మీ నోటికొచ్చిన మాటలు తిడతాం ఆ మాటలు తిడితే మన తెలంగాణ ప్రజలు ఊకుంటామని మీరే చెప్పారు తెలంగాణ పోరాటం చేసాడు సావు కూడా సిద్ధమైపోయి నా తెలంగాణ వచ్చడా కేసీఆర్ వచ్చడా అని చెప్పి ఉద్యమం చేసి తెలంగాణ తెచ్చిన నాయకుడిని ఇలా నోటికొచ్చిన మాటలు మాట్లాడుతున్నాం ఇలా ఎవరి దగ్గరైనా సత్తా ఉంటేనే నాయకులు అవుతారు ముఖ్యమంత్రి గారు సత్తా ఉన్నది ముఖ్యమంత్రి గారు బిడ్డకున్నది కొడుకున్న సత్తా ఉన్నది వాటిని తీసుకొచ్చేది మనం కట్టాలి ఇక్కడ వాళ్ళకి దగ్గర ఉన్నది చైతన్యం ఉన్నది పోరాటం చేశారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పోరాటం చేసి వాళ్ళ తెలంగాణ సాధించేదంతా వాళ్ళ భాగం కూడా ఉంది వాళ్ళకి చెబుతుంది కనుకనే ఇవాళ నాయకులే ఏమున్నా కుటుంబ పాలన అంటాడు నీ కుటుంబ పాలన కాదా మరి నీ అయ్య కూడా ఎంపీగా ఉండే మినిస్టర్గా ఉండే పార్టీ అధ్యక్షుడు ఉండే మరి నువ్వు వచ్చిన వెళ్ళకెళ్ళొచ్చావు అటువంటి వ్యక్తి ఇలా మనకు వచ్చి మళ్ళీ కళ్ళబొల్లి మాటలు చెప్పి పార్లమెంటు సభ్యునిగా 4.5 సంవత్సరాల నుండి ఎక్కడ కూడా రూపాయి అభివృద్ధి చేయలే ఏ గ్రామానికి రాలే మనం మీరు టీవీలోనే చూస్తారు కానీ మనిషిని చూడలేదు ఎక్కడ కూడా ఆ టీవీలో చూస్తే పిల్లలు చిన్న పిల్లలు భయపడుతున్నాడు అటువంటి మనిషి ఇవాళ వచ్చి ప్రజల మధ్యకి వచ్చి నా కోటేమని అడుగుతున్నాడు మీరే ఆలోచించాలి ఈ అభ్యర్థి ఇట్లయితే ఇంకొక అభ్యర్థి వచ్చాడు కాంగ్రెస్ అభ్యర్థి ఓ మొత్తం మేమే చేసాం అభివృద్ధి టీఆర్ఎస్ ఏం చేయాలి ఇప్పుడు ఇక్కడ ఒక వాయిస్ ఉంది ఇక్కడ రత్నాపురం ఇక్కడికి వెళ్ళి చెప్తున్నాడు మేమందరం దోసుకుంటామండి ఎక్కడ దగ్గర అమ్మా మీరే చెప్పారు నేను పని చేస్తే ఒక రూపాయి మేము అడుగుతున్నాం మీరే చెప్పాలి పని చేసి పెట్టా కానీ దోసుకుంటారంటే దోసుకుంటారంటే దోసుకున్న వాళ్ళు వాళ్ళకు ఉన్నారు ఇప్పుడు టీపీఐసీఎస్ ఉండే ఇప్పుడు టీపీఐసీఎస్ అప్పుడు ఏపీఐసీఎస్ ఉండే అన్న మెంబర్ కూడా 1,00,000 కోట్లు రూపాయలు సంపాదించుకుని మమ్మల్ని దోసుకుంటారు చూపి నిరూపణ ఎక్కడ ఒక రూపాయి దోసుకున్నా కానీ ఎక్కడ ఉన్నదా మా కుటుంబం మీద కానీ మా మీద కానీ ఇలా చేస్తుంటే ఇటువంటి అర్థం లేని మాటలు మాట్లాడుకుంటూ పిచ్చోడి లెక్క తిరుగుతున్నాడు 5 సంవత్సరాలకు ఒకసారి వస్తాడు 4 సార్లు ఓడిపోయినప్పటికీ మరి ఓడిపోయిన ప్రజల మధ్య నేనా లేదు టైం వస్తాడు ఇప్పుడు ఎలక్షన్ అప్పుడు వచ్చి ఆఫీసులు దుమ్ము దులిపి ఇక నేనున్నా అని చెప్పుకుంటే ప్రతి గ్రామానికి తిరుగుతాడు తప్పుడు అబద్ధాలు ఆడుకుంటా మీరు ఆలోచించాలి మీరు అందరు కూడా తెలంగాణ వచ్చినాక నా ఆడపడుచులకు ఏమైంది ఇలా ముఖ్యమంత్రి గారు ఏం చేసిండు ముఖ్యమంత్రి గారు ఇలా 200 పెన్షన్ మీరు అడగకుండా 1,000 రూపాయలు చేసిండు 2,000 రూపాయలు చేసిండు ముఖ్యమంత్రి గారు ఏదన్నా ఆడపడుచులు చేయాలని చెప్పి ఏ కార్యక్రమం ఇట్లా సౌభాగ్యలక్ష్మి గారి గృహలక్ష్మి గారి మీ పేరు మీద పెట్టి మీ మహిళలను కాపాడుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు మా రైతన్నలు ఇక్కడ 1 రూపాయి గిట్ట సాయం చేసిండా ఇవాళ రైతన్నలు అందరూ కూడా రైతు బంధు పెట్టి అదేవిధంగా ఇవాళ రైతు బీమా పెట్టి రైతులు నాటుకుంటున్నాడు ఈ విధంగా మన ముఖ్యమంత్రి గారు పనిచేసుకుంటూ పోతుంటే నోటికొచ్చిన మాటలు ఏం చేశారు మీ రాష్ట్రాలలో కూడా మీ ప్రభుత్వాలై అక్కడ ఏం చేశారు మనకు కూడా అడగాలి బట్టి నోటికొచ్చిన మాటలు మాట్లాడు కాదు ప్రజలకు ఇలా నిజమైందో నిజమైందో తెలియాలి అబద్ధమైంది నిజమైందో తెలియాలి ముఖ్యంగా మేము గోడెలు ఒకటే
చాలా సేవ చేయడానికి ఐదు ప్రోగ్రాములు ఇవ్వాల, ఎక్కువ సమయం తీసుకోకుండా నేను మీ అందరి గురించి ఒకటే మనం పుట్టు జరిగింది ఇక్కడ ఈ మల్లాపూర్ మండలంలో పుట్టినాం మెట్టుపల్లి ఉంటున్నాం మరి ఇప్పుడు ఇద్దరు వచ్చే నాయకులు ఒక తూర్పు నుంచి ఒకరు వస్తున్నారు పడమటి నుంచి ఒకరు వస్తున్నారు తూర్పు దొంగలు పడమటి దొంగలు అంటే ఎప్పుడు దొంగలు పడితే దొంగలు పడుతుంది మీరు ఒకటే చెప్పాలి మన బిడ్డ మనకున్నాక మన బిడ్డ మనకున్నాక అందరు తల్లి ఉన్నారు ఇప్పుడు అందరూ మనం పిల్లలు కన్నా తల్లి మనందరూ మన బిడ్డ మంచుకుండా ఇల్లుటం తెచ్చుకుంటాం అమ్మ కొడుకు మంచిగా లేకపోతేనో కొడుకు శాత కాకపోతేనేమో బిడ్డకి ఇల్లుటం తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటాం మరి ఇంత మంచి కొడుకున్నాడు మేము ఉన్నట కొడుకు ఇంత మంచి కొడుకుండా అవసరం ఇది ఒకటే మీకు చెప్తున్నా మీ అందరు కోరేది ఒకటే ఎవరు ఏం చెప్పినకండి ఓటు అనేది ఒక్క నిమిషం మీద తప్పు చేస్తామంటే ఐదేళ్ళ దాకా బాధపడతాం మరి పది ఏళ్ళ నుంచి నన్ను గెలిపిస్తున్నారు నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఒకసారి డిప్యూటీస్కి గెలిపించారు మరి మీ మధ్యలో మీ కష్టసుఖాలున్నా మీ అభివృద్ధిలో బాధపరచుకున్నా ఏదైనా పనిచేస్తున్నాడు మరి అదేవిధంగా సంజయ్ కూడా రేపు అభివృద్ధి విషయంలో కానీ రేపు వైద్య విషయంలో కానీ ఆయన ఒక ప్రముఖ డాక్టర్ మీ అందరూ తెలుసు చాలా మంది మన వాళ్ళు కూడా పోయిన వాళ్ళు ఆయన దగ్గర ఒక డాక్టర్గా వైద్య రూపంగా కానీ రేపు పిల్లల భవిష్యత్తు కోసం ఉద్యోగరీత్యా కూడా ఇవాళ చెప్పి తప్పక కూడా ఉద్యోగాలు కూడా ఇప్పించే విధంగా చేసేందుకు ప్రయత్నం చేస్తారు ఇక్కడ పరిశ్రమలు రావాలి విద్యార్థులు యువత కేంద్ర ఉద్యోగాలు దొరకాలని తపనతో ఉన్నారు కనుక ఆ విధంగా చేస్తారు కనుక మీరందరూ ఏ నిర్ణయం తీసుకున్నా సరైన నిర్ణయం తీసుకోండి ధర్మాని కోసం మీరు తీసుకోండి న్యాయాని కోసం మీరు మనం తీసుకోండి దొంగ మాటలు ఎక్కడ కూడా వినద్దు దొంగల మాటలు ఏంటంటే మనం మళ్ళపోతాం ఐదేళ్లు కోసపడవలసిన పరిస్థితి ఇన్నేళ్లు మనం అరవై ఐదేళ్లు కోసపడ్డాం తెలంగాణ రాకముందు ఆంధ్ర పుట్టుకున్నాం కోసపడ్డాం తెలంగాణ వచ్చిన 10 సంవత్సరాల నుంచి మన మొక్కలన్నీ ఇప్పుడు చిగురించిన మనం కూడా మంచి ఆయోగ్య పరిస్థితి తీసుకొచ్చాడు ముఖ్యమంత్రి గారు కూడా ఇంకా ముందు భవిష్యత్తులో ఇంకెన్నో స్కీములు తీసుకొచ్చి తప్పక మన అందరు ఆదుకుంటారు కనుక మీరందరూ పెద్ద మనసుతోనే రేపు రాబో కాలంలో 30వ తారీఖు నాడు ఎన్నికల్లో పొద్దున లేచి మేము మా కొడుకు ఓటేసుకుంటున్నాం ఇలా మా కొడుకును గెలిపించుకుంటాం ఈ కొడుకు ఇక్కడ గెలిచిన మా పెద్ద కొడుకు అక్కడ గెలుస్తాడు ముఖ్యమంత్రి అవుతాడు తప్పక మా ప్రజలందరూ కాపాడతాడు పెద్ద కొడుకు అన్నం పెట్టాడు పెన్షన్ ఇస్తున్నాడు భూమి తింటున్నాం అందరం కలిసి ఆ పెద్ద కొడుకును మళ్ళీ ఒకసారి గెలిపించుకున్నాం రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకున్నాం మన గ్రామాలను అభివృద్ధి చేసుకున్నాం అని చెప్పి పిడికిలు బిగించి మంచిగా పొద్దుగాలు వేసి దేవుని మొక్కి ఇలా మంచి కోసం పనిచేస్తున్నాం ఇలా దేవుడా న్యాయాన్ని కాపాడుతున్నాం మేము ధర్మాన్ని కాపాడుతున్నాం అని చెప్పే విధంగా తీర్పు ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం కృతజ్ఞతలు.